ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ రోజు ఏదో ఒక స్వీట్ తినటం అలవాటు అయ్యింది భోజనం చేశాక ఫినిషింగ్ టచ్ అంటే ఒక స్వీట్ తినేస్తే మంచి సంతృప్తి కలుగుతుంది చాలామంది ఈ స్వీట్స్ ఇష్టం కాబట్టి తయారు చేసుకోవటం కుదరకపోయినా చక్కగా షాప్స్లో కొని తెచ్చి పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవటం ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడం వాళ్ళతో పాటు వేళ్ళు తినటం కాలక్షేపానికి స్వీటు ఇంత హాటు డబ్బాల్లో ఉంచుకోవటం ఫ్రిడ్జ్ల్లో చక్కగా ఒక హ్యాబిట్ లాగా స్వీటు హాట్ సెట్ లాంటివి తింటుంటారు ఈ స్వీట్ని ఎప్పుడు తింటే హాని తగ్గుతుంది ఎప్పుడు తింటే ఈ స్వీట్ వల్ల నష్టం శరీరానికి ఎక్కువ ఉంటుంది మీరు తిన్నా నష్టం రాకుండా తినే టెక్నిక్ మీకు తెలియదు కానీ అందరు తింటుంటారు మళ్ళీ ఎప్పుడు తినాలి స్వీట్ అనేది మామూలుగా మీరు అందరు సహజంగా ఈవినింగ్ నాలుగైదింటికి ఆరింటికి ఎప్పుడన్నా స్నాక్స్లో ఇంత హాట్ ఇంత స్వీట్ కొంచెం తింటుంటారు అవి తిని కాఫీ తాగేస్తుంటారు పిల్లలకు కూడా స్కూల్ నుంచో కాలేజీ నుంచి తోటి కాస్త ఆకలితో వస్తారు కదా ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి అట్లాంటి రెడీమేడ్ ఫుడ్స్ స్వీట్స్ హాట్స్ స్నాక్స్ అట్లాంటివి ఉంచేసి ఎందుకంటే హాట్ తిన్నాక కారం కారంగా ఉండి అప్పుడు తీపి తింటే భలే బాగుంటుంది ఎందుకంటే ఆ ఫీలింగ్ అట్లా అనిపిస్తుంది నోట్లో పండ్లు తిన్నాక మీరు నోట్ల స్వీట్ పెట్టుకుంటారని చూడండి తినబుద్ధి వేస్తున్నాం అసలు నోట్ల పెట్టబుద్ధిగా స్వీటు కానీ హార్ట్ తిన్నాక స్వీట్ తినాలనిపిస్తుంది అందుకని ఈవినింగ్ టైం అందరూ అట్లా టైంలో పిల్లలకి అట్లా పెడుతుంటారు ఎప్పుడూ కూడా స్వీట్ని విడివిడిగా తినకూడదండి స్వీటు హాట్ విడిగా తిన్నారు అంటే అదే ఆహారంగా తినిక ఆపేయండి ఇక అదే ఫుడ్గా ఒక రోజుకు మూడు సార్లు మనం తింటాం అనుకోండి ఒక లాగా దాన్ని క్లోజ్ చేసేయాలి ఇంకో ఆహారం తినకూడదు అప్పుడు ఇక ఇంకా అర్థమయ్యి ఉండదు బాస్ ఇక్కడ ఇట్లా అని చెప్పిన దానికి ఇప్పుడు నాలుగింటికి స్నాక్స్ ఐదు ఐదారింటికి స్నాక్స్ లాగా స్వీటు హాట్ తిన్నారండి వాళ్ళు ఇక్కడ డిన్నర్ తినకూడదు అలాగే సరిపడా తినొచ్చు ఇట్లా తిన్నారు అంటే ఖాళీ కడుపు మీద ఆకలేసినప్పుడు స్వీటు హాటు ఏమవుతుందంటే అవి ఆయిల్లో దేవినవి అందులో పంచదార పదార్థాలు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఆకలిని చంపేస్తాయండి అవి అరగవు త్వరగా చాలా హెవీ డైజెషన్ దాహాన్ని పుట్టించేస్తాయి అంచేత ఎంటీ స్టమక్ మీద ఏమీ లేనప్పుడు ఈవినింగ్ అట్లా టైంలో తిన్నామంటే ఇందులో ఫైబర్ జీరో ఉంటుంది అంచేత ఇట్లా జీరో ఫైబర్ ఫుడ్ ఒకేసారి సపరేట్గా తిన్నప్పుడు ఇందులో ఉండే ఆయిల్ అంతా బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతుంది ఇందులోకి ఉండే ముఖ్యంగా ఫ్యాట్స్ ఏమైనా ఉంటే అట్లాంటివన్నీ అబ్జార్బ్ అవుతాయి నెయ్యితో స్వీట్లు చేశారనుకోండి నెయ్యిలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతుంది ఇందులో ఉండే పిండి పదార్థాలు మొత్తం మొత్తం కార్బోహైడ్రేట్స్ కానీ అందులో ప్రోటీన్ ఉన్నాయి అన్నీ అన్ని అబ్జార్బ్ అవుతాయి కేవలం స్వీటు హార్ట్ మాత్రమే తిన్నామనుకోండి వీడిగా ఐదారింటికి అలా తిన్నప్పుడు మొత్తం బ్లడ్లోకి వెళ్ళిపోతాయి ఇక తిన్న తిన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అబ్జార్బ్ అవుతుంది అదే అలా తినకుండా నేను చెప్పినట్టు తిన్నారనుకోండి అప్పుడు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది మీకు ఆకలి చనిపోదు అంటే ఆకలి తెక్క తిక్కగా ఆయిల్ తాగి ఆయిల్ తిన్నట్టుగా స్వీట్ తినట హార్ట్ తినట దాహంగా అట్లాంటి లక్షణాలు లేకుండా తినే టెక్నిక్ ఉందన్నమాట అందుకని పిల్లలకు కానీ మనం కానీ ఎప్పుడన్నా స్వీట్ తినాలన్నా ఎప్పుడన్నా హాట్ తినాలంటే భోజనం తిన్నాక తింటే దోషం తక్కువ ఉంటుందండి ఈ స్వీట్ తినేది కూడా భోజనంలో ముందు స్వీట్ తిని తర్వాత భోజనం చేయకూడదు భోజనం తిన్నాక చివరిలో ఫినిషింగ్ టచ్చేలాగా స్వీట్ కానీ హాట్ గానీ అప్పుడు తినాలి నూనెలో దేవినివి పంచదార పదార్థాలు తీయటి పదార్థాలు ఫస్ట్ తిన్నారనుకోండి వెగటొచ్చేస్తాయి తీపి ముందు తినేస్తారు కొంతమంది భోజనంలో ప్లేట్లో పెడితే ముందు స్వీట్ తినే తర్వాత భోజనం మొదలెడతారు ఇది రాంగ్ ఎందుకో తెలుసండి మీరు తీపి తినేసరికి సెటైటీ సెంటర్ ఉంటుంది సంతృప్తిని తెలియజేసే సెంటర్ అది ఊరికే స్టిములేట్ అయిపోతుంది ఆ తీపి పదార్థాలు వెళ్ళేసరికి వెగటొచ్చేస్తుంది చాలు చాలు చాలని ఇంకెక్కువ తినొద్దని ప్రేరణ కలిగిస్తుంది అంటే భోజనం కూడా మీరు ఇంత తినే అవకాశం ఉండేది కూడా ఇంత భోజనమే తింటారు భోజనం ఎక్కువ తినలేరు అందుకని పిల్లలు కూడా ముందు స్వీట్ తింటే తర్వాత భోజనం తినలేరు అందుకని మనం తినాల్సిన భోజనం అంతా తిన్నప్పుడు సంతృప్తి చెందినప్పుడు స్వీట్ తినటం మొదలెడితే ఎక్కువ క్వాంటిటీ స్వీట్ తినలేం ఎక్కువ హార్ట్ తినలేం కొంచెం స్వీట్ కొంచెం హార్ట్తోనే మనకి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి అందుకని భోజనం తిన్నాక చివరిలో ఫినిషింగ్ టచ్ లాగా స్వీట్ కానీ హాట్ కానీ మీరు తిన్నారనుకోండి ఆ వెగట రావటం కానీ మొఖం మొత్తటం కానీ ఉండదు అనమాట అట్లా ప్లస్ ఇట్లా భోజనంతో పాటు స్వీట్ హాట్ తింటే అడ్వాంటేజెస్ ఏంటో తెలుసం నష్టం తగ్గుతుంది అంటున్నాను భోజనంలో మనం ఏం చేస్తామండి కూరలు తింటాం మన పద్ధతిలో ఫాలో అయ్యే వాళ్ళందరూ కూరలు కాస్త ఎక్కువ తింటారు హై ఫైబర్ డైట్ ఇది మిలెట్స్ అన్నం వండుకు తింటున్నాం లేకపోతే మల్టీగ్రెయిన్ పిండితో పులకాలు చేసుకుంటున్నాం ఆకుకూరలు ఇట్లాంటివి పొట్టు పొట్టుదని పప్పులు కూడా ఎక్కువ వాడుతుంటాం ఇలాంటి ఫైబర్ డైట్ మనం భోజనంలో తిన్న తర్వాత మీరు స్వీట్ తిన్నారనుకోండి త్వరగా నష్టం ఎందుకు రాదో తెలుసండి ఇందులో ఉండే కొవ్వుని పీచు పదార్థాలు పట్టుకుని బ్లడ్లోకి కొంత పర్సంటేజ్ వెళ్లకుండా కింద నుంచి ప్రేగుల్లోకి లాక్ వచ్చేస్తాయండి ఈ ఫైబర్కి ఫ్యాట్ పట్టుకుంటుందండి ఈ ఫైబర్ ఉండటం వల్ల కార్బోహైడ్రేట్స్ కూడా ఇందులో స్వీట్లో ఉన్నాయి తీపి కూడా పంచదార కూడా త్వరగా బ్లడ్లోకి వెళ్లకుండా బ్లడ్ షుగర్ రీజ్ అవ్వకుండా ఈ స్పీడ్ బ్రేకర్ లాగా ఫైబర్ ఉపయోగపడుతుంది మళ్ళీ ఇందులో ఉండే ప్రోటీన్ కూడా పదార్థ ఆహారాల్లో ప్రోటీన్ ఉంది కదా ఈ ప్రోటీన్ కూడా త్వరగా బ్లడ్లోకి వెళ్ళి ఆహారాలు కొవ్వుగా మారకుండా దీన్ని స్లోప్ చేసేస్తాయి అనమాట అందుకని ఇవన్నీ స్వీట్ తిన్నప్పుడు అందులో వచ్చే రిస్క్ని హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ రాకుండా ఎక్కువ పర్సంటేజ్ని రిస్క్ని తగ్గించడానికి అవకాశాలు కలిగిస్తాయి అందుకని స్వీట్ ఎప్పుడన్నా తినాలన్నా హార్ట్ ఎప్పుడన్నా తినాలన్నా మీరు అట్లా తినాల్సిన ఆహారాలు తిన్నాక లాస్ట్లో తినండి దోషం ఉండదు మామూలుగా డిన్నర్లో తినే కంటే లంచ్లో తినటం దోషం తగ్గుతుందండి లంచ్లో తిన్న తర్వాత మన క్యాలరీస్ ఎక్కువ వస్తాయి మరి నైట్ వరకు పని చేస్తుంటాం కాబట్టి ఆ పనిలో ఖర్చు అయిపోతే తప్ప ఇవి కొవ్వుగా మారవండి అదే నైట్ తినాలనుకోండి స్వీట్లు హార్ట్లు ఎక్కువ క్యాలరీస్ వెళ్తాయి నిద్రట్లో ఖర్చు పెట్టం కాబట్టి ఇవన్నీ కొవ్వుగా లేచేలో మన బాడీ మార్చేసి ఫ్యాటీ సెల్స్లో డిపాజిట్ చేసేస్తుంది అనమాట అందుకని స్వీట్స్ తిన్నా ఎప్పుడన్నా భోజనం తినాక ఒక హాట్ తినాలన్నా లంచ్ తిన్నాక చివరిలో లేచే ముందు అక్కడ స్వీటు హార్ట్ తినలేవండి ఈ టెక్నిక్ ఉంటుంది ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్లు ఎప్పుడన్నా తింటారు అలాంటప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి తిన్నాక తినండి అప్పుడు ఇబ్బంది ఉండదు కొంచెం తక్కువ మోతాదే వెళుతుంది అట్లా తిన్నాక తింటే పిల్లలకి చేసే ఒక పెద్ద తప్పు చాలామంది పెద్దలు కూడా చేసే తప్పు ఇది ఇందాక చెప్పాను ఈవినింగ్ ఫైవ్కి ఫోర్ థర్టీకి సిక్స్కి ఈ టైంలో ఎక్కువ మంది స్నాక్స్ తినే టైం ఇది ఆ టైంలో ఇలాంటి స్నాక్స్ అస్సలు తినకూడదు అవి తిన్నారు అంటే మీ ఆకలి చచ్చిపోతుంది ఆ టైంలో ఆకలి చచ్చిపోయి అదే ఈవినింగ్ టైంకి మన సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే డైజెస్టివ్ ట్రాక్ ప్రొద్దు నుంచి డైజెషన్ జరుగుతూ జరుగుతూ ఉంటుంది మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి పొట్టాప్రేగుల ఎఫిషియన్సీ వాటి ఎనర్జీ లెవెల్స్ ఈవినింగ్ అయ్యేసరికి డైజెషన్ స్లో అవుతూ ఉంటుంది అది ఎలాంటిదంటే అంటే మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి మీరు పని చేసుకుంటున్నారు మధ్యాహ్నం అయ్యేసరికి కొంత వీక్ అవుతారు సాయంకాలం అయ్యేసరికి ఇంకొంచెం వీక్ అయ్యి నీరసంగా ఉంది కొంచెం కూర్చుంటే బాగుండు ఇక పని చేయటం కాదు కాస్త రెస్ట్ తీసుకుంటే బాగుండు అనే ఫీలింగ్ మీకు రావట్లేదా ప్రొద్దు నుంచి వర్క్ చేసినందుకు మీకు ఎనర్జీ లెవెల్స్ ఎట్లా తగ్గాయో మీ పొట్ట కూడా గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి ఈవినింగ్కి స్ట్రెయిన్ అయి ఉంటుంది స్ట్రెయిన్ అయిన పొట్టకి స్ట్రెయిన్ చేసే ఆహారం పెట్టకూడదండి అందుకని అసలు ఇంకా డైజెషన్ స్లోగా జరుగుతున్నప్పుడు ఇంకా హెవీ అనుకోండి మనం తిన్న ఆహారాలు మరీ అరగటం లేట్ అయ్యి ఆకలి బాగా చచ్చిపోతాయి అందుకని మీరు నైట్ ఎనిమిదైనా తొమ్మిదైనా భోజనం సరిగ్గా తినబుద్దు కదండి పూర్తి ఆకలితో భోజనం చేయరు ఎవరు కూడా ఇలాంటి టైంలో అట్లాంటివి తినటం వల్ల పిల్లలు కూడా ఆకలి చచ్చిపోయి అస్సలు భోజనానికి రారు మీరు బలవంతంగా ఏదో ఒకటి తినపోతే నేను మళ్ళీ రేపు ఇట్లాంటివి వండి పెట్టనని వాళ్ళకి మాయ మాటలు చెప్పి తినిపించేస్తారు అందుకని అలాంటి ఆహారాలు ఈవినింగ్ తిని ఆకలి అవగా లేట్ అయ్యే వరకు వెయిట్ చేసి లేట్ నైట్ డిన్నర్స్ తినటం వల్ల ఇండైజెషన్ సమస్యలు గ్యాస్ ట్రబుల్సు క్యాలరీస్ ఎక్కువైపోవటం షుగర్ ఎక్కువ రావటం బరువు పెరగటం కొలెస్ట్రాల్ ఇవన్నీ లేట్ నైట్ డిన్నర్స్ వల్ల వస్తుంటాయి అందుకని స్నాక్స్ టైంలో అలాంటివి తినకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏమైనా ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఆ టైంలో కావాలంటే ఒక గులాబ్ జ్యూస్ ఒక కొబ్బరి బాణం అట్లాంటివి తాగండి ఆకలికి ఇబ్బంది ఉండదు చక్కగా అరగంట నుంచి గంటలో మంచి ఆకలి పుడుతుంది ఎర్లీ డిన్నర్ చేయండి అది అలాంటి మెళుకువలు కొంచెం తెలిస్తే మీకు మంచిది అనమాట చాలామంది తెలియక పిల్లలకి ఇట్లాంటి పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారు పాపం వాళ్ళకి వచ్చే సమస్యలకి మనం కారణమవుతూ ఉంటాం అని స్వీట్స్ని ఎప్పుడన్నా మన పద్ధతిలో స్వీట్ నువ్వులుండలో వేరుసింపు పండ్లు మన పద్ధతిలో చేసుకున్న హాని లేని తేంతో చేసిన స్వీట్స్ అయినా మీరు భోజనం తిన్నాక తినండి అది మొలకలు తిన్నాక ఎవ్వరికి స్వీట్ తినబుద్ధి కాదండి పండ్లు తిన్నాక ఎవ్వరికీ స్వీట్ తినబుద్ధి కాదు ట్రైలేండి నేను చెప్పిన తప్పైతే ఒక న్యాచురల్ ఫుడ్ తిన్నాక మీకు ఇట్లాంటి స్వీట్ నోటో పెట్టబొద్దు కాదండి ఉప్పు నూనెలు కారాలు పులుపులు మసాలాలు వేసిన వండిని తిన్నాకే స్వీట్ తిని చూడండి ఒక మంచి ఆహారం తింటే ఒక మంచి పని చేస్తుంది ఒక చెడ్డ ఆహారం తింటే మీ చేత ఒక చెడ్డ పని చేస్తుందండి అందుకనే మనం బాగుపడాలంటే మంచి ఆహారాలు ఎక్కువ తింటే ఆటోమేటిక్గా చెడ్డాహారం వైపు మీ మనసు మీ బాడీ కూడా వెళ్ళనివ్వకుండా కంట్రోల్ చేసేస్తాయి అనమాట ఇలాంటి టెక్నిక్స్ మీకు తెలిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం